అలాంటి వ్యక్తిని కాదు. అందుకని ఈ రోజున కూర్చోబెట్టిన తిడతా ఉంటారు అందరూ. నేను ఏ ఒక్కరిని కూడా మోసం చేయను, అందరికీ నిలబడేవాడిని. దాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. వైసీపీ నాయకులు ఈ రోజున కూర్చోబెట్టిన వ్యక్తిగతంగా ఇలా మాట్లాడుతుంటే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నేను నోరు తెరిచి మాట్లాడాలి, చాలా 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 మాట్లాడగలను. మీ చిన్నప్పటి నుంచే చిట్టా తీయగలను నేను. కానీ ప్రయోజనం ఏముంది దానికి? మిమ్మల్ని తిడితే నా కౌలు రైతులు బిడ్డలు కన్నీళ్లు తురవగలంటే అప్పుడు తిడతాను మిమ్మల్ని. కానీ అది ప్రయోజనం రాదే. అందుకని మేము తిట్టం అలాంటివి. నేను పాలసీయా మాట్లాడతా. మీరు ఈ పదం అన్నారు, ఈ పదాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదని సంజాయిషి ఇవ్వండి. లేదంటే మీరు బాగా చేసి సభాష అంటాం మేము. మచ్చ సభాష అనిపించుకోండి మీరు. మీరు మా యువతకు ఉద్యోగాలు ఇవ్వండి, సభాష అంటాం. జాబ్ క్యాలెండర్ పూర్తి చేయండి, సభాష అంటాం. మీరు కూర్చోబెట్టి సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయండి, అప్పుడు సభాష అంటాం. ఏమి చేయకుండా మీరు చప్పట్లు కొట్టాలంటే ఎందుకే? మేము కూర్చోబెట్టి మేము భజన పనులు మీకు. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, వచ్చే సంవత్సరం వచ్చే ఎన్నికలకి ఎప్పుడు వచ్చినా సరే మేము సంసిద్ధం. అలాగే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వం. నా ఆలోచన దేనికంటే, నేను పౌరుషాలకు వెళ్ళి నేను పంతాలకు వెళ్ళను. నేను రాష్ట్ర ప్రజల క్షేమమే ఆలోచిస్తాను, మన ప్రజల క్షేమమే ఆలోచిస్తాను. స్థిరం మీరు ఆలోచించుకోండి. ఇంకొకసారి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వస్తే మీరు ఆలోచించుకుని మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. మీకు ఉద్యోగాలు వస్తాయా? ఇప్పుడు మాట నిలబెట్టుకోలేని వాళ్ళు రేపు భవిష్యత్తులో ఏం నిలబెట్టుకోలే ఉంటారు? 151 మంది సభ్యులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమి చేయకపోతే, కనీసం ఒక ఆడబిడ్డ మాన ప్రాణాలను కూడా మీరు కాపాడలేకపోతే మీరు ఎందుకయ్యా? మీరు తిట్టడానికి మిమ్మల్ని పెట్టుకుంది ప్రజలు ఎన్నుకుంది, దాడులు చేయడానికి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది, ప్రజల కన్నీళ్లు తుడడానికి కదా మిమ్మల్ని ఎన్నుకుంటా. పాదయాత్రలు చేస్తే ప్రయోజనం ఏంటి? దగ్గర తీసుకుంటే ప్రయోజనం ఏంటి? కన్నీళ్లు తుడలేని అధికారం దేనికి మీకు? అందుకని మీరు ఆలోచించండి. నాకు ఎవరితో నేను ఈరోజున భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా నేను చాలాసార్లు సందర్భాల్లో తెలియజేశాను, రాష్ట్ర విభజన దగ్గర నుంచి కూడా ఈరోజున ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతూనే ఉంది. ఆ విభజన ఆ రోజు నుంచి తగ్గుతున్న దెబ్బలు ఈ రోజుకి కూడా పోవట్లేదు. మన నాయకులు కూడా చాలా బలమైన తప్పులు చేస్తూ ఉన్నారు. మనం వెళ్ళి మాట్లాడదామంటే ఒక్క ఎంపీ నోరెత్తారు అక్కడికి వెళ్ళి. భయం? మరి నేను మాట్లాడగలిగానా? నేను ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలందరితో నేను మాట్లాడాను. నేను మొహమాట లేకుండా చెప్పగలను. ఎందుకంటే నాకు స్వార్థం పదవి లేవు, నా మీద కేసులు లేవు, ధైర్యంగా మాట్లాడగలను. నాకు అధికారం మీద కాంక్ష లేదు. అధికారం రేపు పొద్దున మీరు అధికారం ఇస్తే నాకు బాధ్యత అది. ఏమి అధికారం లేకుండా కన్నీళ్లు తుడవడానికి ముందుకు వచ్చిన వాడు రేపు పొద్దున అధికారం ఇస్తే ఈయన కొన్ని కోట్ల మంది ప్రజలు కన్నీళ్లు తుడగలను. మీలో గొప్ప నాయకుల్ని బయటికి రావాలని కోరుకుంటా ఉన్నాం. రాయలసీమ మారాలని కోరుకుంటాం. రాయలసీమ యువత పక్క రాష్ట్రాలకి విదేశాలకు వెళ్ళటం కాదు, గల్ఫ్ దేశాలకు వెళ్ళటం కాదు. మన నేలలో ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ అభివృద్ధి రావాలి. దానికోసం నేను ఉన్నాను. పక్క హైదరాబాద్కి పోయి ఏమో చిన్న చిన్న ఉద్యోగాలు, వాచ్మెన్ ఉద్యోగాలు, ఇలాంటి చిన్న ఉద్యోగాలు కాకుండా పెద్ద ఉద్యోగాలు చేయగలగాలి. మీ స్కిల్ ఎలా పెరగాలి, మీకు స్కిల్ ట్రైనింగ్ ఎలా జరగాలి, ఇలాంటివి నేను ఆలోచిస్తూ ఉన్నాను. మీ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం ఆలోచించేవాడిని. నన్ను మీరు ఆశీర్వదించండి. మీ తరపున పోరాటం చేయడానికి నన్ను ఆశీర్వదించండి. బలం ఇవ్వండి, ఊతం ఇవ్వండి, మద్దతు ఇవ్వండి. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వను అన్న రోజున మీ అందరికీ తెలియజేస్తా. నేను దొంగచాటుకుని ఏం పనులు చేయను. నేను చేస్తే చెప్తా మీకు. అసలు నాకు భయాలు లేవు. ఎవరితో గురించి నా భయాలు లేవు. అన్ని జాతీయ స్థాయి నాయకులకి చెప్తాం, ఇంత అప్పులు పాలైంది, శాంతి భద్రతల సమస్య ఇలా ఉంది, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏ ప్రాజెక్టు ఫినిష్ చేయలేదు, కౌలు రైతులు ఇంతమంది ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రైతులకి గిట్టుబాటు ధర లేదు, ఉద్యోగులకి జీతాలు పెంచలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కనీసం టీఏలు డిఏలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, కూర్చోబెట్టి 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఇచ్చే పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిన ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వానికి అందరం డబ్బులున్నాయి, వాళ్ళ దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఒక మద్యపానం నిషేధించి దాన్ని అమ్మటంలోనే వాళ్ళకి కొన్ని వేల కోట్లు వచ్చే ఎన్నికలకు సిద్ధం చేసుకున్నారు. నా అలాంటి వాడి దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర ఏముండాలి? అందరినీ కలుపుకెళ్ళే గుణమే ఉండాలి.
దాంతోనే ఎదుర్కోగలం, దాంతోనే వీళ్ళు ఎదుర్కోగలం తప్ప మీరు ఖర్చు పెట్టండి. ఓటుకు 2,000 ఇవ్వండి, 3,000 ఇవ్వండి, కానీ మేమందరం బలమైన వ్యూహం వేసి వైసీపీ ప్రభుత్వం ఎందుకు రాకూడదని కోరుకుంటున్నామంటే, మీకు 150 సభ్యులు ఇచ్చిన తర్వాత కూడా మీరు ప్రజలంత చిత్రహింసలు పెడతా ఉంటే ఎందుకు ఇంకోసారి మీకు అవకాశం ఇవ్వాలి ప్రజలు? దాన్ని మేము ఎదుర్కొంటాం బలంగా. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులు కూడా తెలియజేస్తాను పరిస్థితులు, ఖచ్చితంగా వారు నా మాటని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది నేను ఎవరికీ ఎజెండాలు జెండాలు మోసే వ్యక్తిని కాదు, ప్రజల జెండా ప్రజల ఎజెండా మోయడానికే నా బాధ్యత తప్ప ఎవరి జెండాలు ఎవరి ఎజెండాలు మోయడానికి నేను లేను. ఒకసారి వ్యూహం వేసేటప్పుడు ఓటు చీలిపోయింది అనుకుంది, వచ్చే ఎన్నికలకి ఓటు చీలిపోతే మళ్ళీ వీళ్ళే వస్తారు, మళ్ళీ మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ మనల్ని హింసిస్తారు. ఈసారి అది జరగకూడదు. ఒక బలమైన తప్పు జరిగింది 2019, ఇంకోసారి తప్పు జరగకూడదు. దానికి అందరూ ఒక దిశానిర్దేశం ప్రజలందరూ కూర్చొని చేస్తే ఈ దిశగా మీరు అందరూ ఆలోచిస్తే దానికి ఇంకా సమయం ఉంది. అలాంటి పరిస్థితి వచ్చిన రోజున మీ అందరికీ తెలియజేస్తాను, మీ అందరి సమ్మతి మీ అందరి మద్దతు ఉంటేనే ముందుకెళ్తాను. మీరందరూ ఆపేస్తారని ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తానా లేదని అప్పుడు చెప్తాను మీకు. మీ అందరి ఆశీర్వాదం కావాలి ఇలాంటి వాటికి. నాకు ఏ పార్టీ మీద వ్యక్తిగత ఆపేక్ష లేదు, నాకు ఉన్నదల్లా ప్రజలు బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, ఆడబిడ్డలు క్షేమంగా ఉండాలి, రైతాంగం కన్నీరు పెట్టకూడదు, అభివృద్ధి పదంగా అప్పులు తీర్చేయాలి. ఈ విధంగా మేము ఆలోచిస్తున్నాం. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకి కనీసం ప్రతి సంవత్సరం 100,000 మందికి 10,00,000 రూపాయలు వారికి ఒక టైం ఇస్తే, దాని మీద మీరు ఒక 5-6 మందికి ఉద్యోగాలు కల్పించి ఒక చిన్నపాటి బిజినెస్ ఏదైనా చేస్తే వన్ టైం, దాని మీద ఇంకేం డబ్బులు తీసుకోవటం ఏమి ఉండదు, వన్ టైం ఇద్దామని చెప్పి మేము అలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి మా దగ్గర. అందుకని మీ అందరి సహకారం కావాలి. రైతాంగం కన్నీరు పెట్టని రాష్ట్ర భవిష్యత్తును చూస్తూ ఉన్నాను. మీ అందరూ అండర్దండలు కావాలి, మీరు ఆశీస్సులు కావాలి, మీ మద్దతు కావాలని కోరుకుంటూ ఒక్కసారి వైసీపీ పాలన మీద